జగన్నాథ్ పరిచయమే అక్కర్లేని దర్శకుడు, మాస్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మాస్ డైరెక్టర్. తాను తీసిన ప్రతి చిత్రం ఓ ట్రేడ్ మార్క్ ను కలిగి ఉంటుంది. అంతెందుకు సూపర్ స్టార్ మహేష్ బాబులోని మాస్ హీరోని పోకిరి సినిమాతో పరిచయం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెంతో మంది మాస్ హీరోలకు తాను ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అయితే సింగిల్ మూమెంట్స్ గురించి పూరి మాట్లాడిన ఒక ఆడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. సినిమాలతో బిజీగా ఉండే పూరి జగన్నాథ్ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా పూరి కనెక్ట్స్ ద్వారా తాను చెప్పాలనుకున్న మాటల్ని తన గాత్రంతోనే అప్పుడప్పుడు వినిపిస్తుంటారు. తాజాగా సింగిల్ ఉమెన్ గురించి ఆయన రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, నేను స్ట్రాంగ్ ఉమెన్ అని మీరు ఫీల్ అయితే సింగిల్గా ఉండిపోండి, శక్తివంతమైన మహిళలు మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలరు. దానివల్ల పాపులేషన్ తగ్గుతుంది, కష్టాలు తగ్గుతాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, ఉమెన్స్ కి రెస్పెక్ట్ తెచ్చిపెట్టినట్టు అవుతుందని, సింగిల్ ఉమెన్స్ మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలరని అంటున్నారు. నాకు మగాడి అవసరం లేదు అని చెప్పే మహిళలతోనే మార్పు సాధ్యమని కూడా అంటున్నారు. ఇదేంది, ఇదేదో మన మగజాతి ఆనుముత్యం తేడాగా మాట్లాడుతున్నాడే అని మిగతా మగవారు అనుకోవచ్చు. కానీ పూరి చెప్పాడంటే నిజమేరా అని అనేటట్లుగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన లాజిక్ కూడా కరెక్ట్ అనిపించే విధంగా ఉంది. మరి ప్రస్తుతం ఇండియాలో 70 మిలియన్ల మంది సింగిల్ ఉమెన్స్ ఉన్నారు. కానీ నేను కోరుకునేది వాళ్ళు కాదు, సింగిల్ బై చాయిస్ అనే వాళ్ళు కావాలి. ఐ డోంట్ నీడ్ మ్యాన్ ఇన్ మై లైఫ్ అనే వాళ్ళు కావాలి. వాళ్ళంతా దేవతలుగా మారాలని అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ మన దేశంలో 3 కోట్ల మంది ఉండి ఉంటే మన దేశం ఎలా ఉంటుందో ఊహించండి. టాప్ లేపేస్తారు. అలాంటి 3 కోటి దేవతలతో, వాళ్ళ దీవెనలతో ఈ దేశం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మహిళల సత్తా ఏంటో తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.